మెడికల్ కాలేజీకి 13 కోట్ల రూపాయలు. ఇది పెరగవలసింది, ఇంకా ఇంకా భవనాలు నిర్మించవలసి ఉంది. చాలా పని ఉంది దీనికి, దీనికి 13 కోట్లు. దాని మీదనే చర్చ జరిగితే, చర్చ జరిగేటప్పుడు మా కాలేజీకి ఏమో ఇవ్వరు అని ఒక ఎమ్మెల్యే అడిగితే రాసిస్తాను చూడు, ఒక రూపాయి కూడా ఇవ్వను అని ముఖ్యమంత్రి అన్నాడు. అంత దుర్మార్గంగా అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ అక్రమాల మీద, బడ్జెట్ కేటాయింపుల మీద మీ మీ అనుభవాల నుంచి కానీ, మీ అధ్యయనం నుంచి కానీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముత్యం రెడ్డి గారు లేదా జగన్మోహన్ రావు గారు ఇటువంటి విషయాల మీద పనిచేస్తూ ఉన్న ముత్యం రెడ్డి గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు, నల్గొండ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. మా గురువు గారు తిప్పారెడ్డి గారు అన్నట్టు నాకు కూడా బడ్జెట్ మీద గౌరవం ఏంటంటే పోయింది తర్వాత కాలంలో. ఇలా బడ్జెట్కు ఒక విలువ అంటూ ఏంటి, పనులు ప్రతిపాదిస్తాం బడ్జెట్లో, కానీ బడ్జెట్ కంటే ముందే ఒక నెల రోజులు 2 నెలల ముందు రైల్వే కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ధరలు ఏంటంటే పెంచేస్తాం. అంటే నెల రోజుల్లో బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో ఏంటంటే 4 రోజుల ముందు ఏంటంటే ఇంత బడ్జెట్ ఉంది, బడ్జెట్ ప్రవేశపెడతారు అక్కడ చూడొచ్చు ఆ విషయాన్ని. కానీ అంతకంటే ముందే అది పెంచేసిన తర్వాత బడ్జెట్లో ఏం ఉండదు, పెంచేసినట్టుగా ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని టాక్టిక్స్ ఏంటంటే క్లెయిమ్ చేయడం అనేది మామూలుగా ఏంటంటే జరుగుతున్న వ్యవహారం అన్నమాట. అంటే బడ్జెట్ తర్వాత కాలంలో ఏమైంది అంటే అది ఒక తద్దినం మాదిరిగానే ఉంది. సంవత్సరం అయింది, తద్దినం ఏం పెట్టాలి కాబట్టి ఒక తద్దినం ఏంటంటే పెడతాం. కానీ బడ్జెట్లో ఎప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ ఏంటంటే కరెక్ట్గా జరగలేదు. అంటే ఇప్పుడు కేటాయింపులు జరిగినాయి, కొన్ని కొన్ని ఈ శాఖకింత కేటాయింపులు జరుగుతాయి. కానీ చాలాసార్లు ఏంటంటే ఈ కేటాయింపులు పూర్తిగా ఖర్చు పెట్టిన దాకా మనకి ఏంటంటే కనిపించదు. అయితే ఎక్కడి నుంచి రీఅప్రోప్రియేషన్ ఏంటంటే చేస్తారు, దాన్ని కేటాయిస్తారు, తర్వాత ఏంటంటే దాన్ని కనుక దాని పట్ల కనుక స్పష్టత లేకపోతే ఏంటంటే సిన్సియారిటీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది కనుక లేకపోతే ఏమవుతుంది అంటే దాన్ని చివరిదాకా అట్లా తీసుకొచ్చేస్తారు అన్నమాట. అరే ఈ అమౌంట్ ఏంటంటే అట్లాగే ఉంది కదా, ఈ బతులో నుంచి ఈ బతులోకి ఏంటంటే షిఫ్ట్ చేద్దామని అనుకుంటారు, ఆ బతులో నుంచి ఆటోమేటిక్గా ఏంటంటే ఇంకో బతులోకి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలాసార్లు ఏంటంటే మనం డేటా ప్రకారం ఇంతకుముందు పండితులంతా ఏంటంటే ఈ రీజనల్ కాంటెక్స్ట్లో చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఇరిగేషన్లో కానీ ఇక్కడ చాలాసార్లు ఎడ్యుకేషన్లో కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి చాలాసార్లు ఏంటంటే వేరే ప్రాంతానికి ఏంటంటే రీఅప్రాప్ చేయడం ఏంటంటే జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ జరిగిన ఖర్చు కాలేదు కాబట్టి ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఆ బద్దులో ఏంటంటే ఇంకొక రీజనల్ ఏంటంటే ఒక రీజన్లో వేయటం అనేది చాలాసార్లు ఏంటంటే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ డేటా అంతా కనుక మన దగ్గర ఉంటే పాయింట్ అవుట్ చేయొచ్చు, ఇప్పుడు ఏంటంటే నా దగ్గర లేదు కాబట్టి దాని గురించి ఏంటంటే మాట్లాడలేదు. ఇది మామూలుగా జరిగే ఏంటంటే వ్యవహారం అన్నమాట, ఇది సాగుతూనే ఏంటంటే ఉంటుంది. అందుకే ఏంటంటే దాన్ని నేను ఎప్పుడు అది ఒక తద్దినంగా మాత్రమే చూస్తాను. దానికి అంత విలువ ఏంటంటే బడ్జెట్ ఎవరు ఇవ్వట్లేదు అన్నమాట. ఎందుకంటే ఫాలోగా మాత్రం ఏంటంటే పెట్టాలి, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు ఏంటి కాబట్టి ఏంటంటే బడ్జెట్ ఎవరి ఇయర్ ఏంటంటే బడ్జెట్ సెషన్ ఉంటే అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో బడ్జెట్ గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. కొన్ని లెక్కలు ఏంటంటే ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, ఈ పద్ధతికి ఇంత ఆ పద్ధతికి ఇంత పెట్టాలి కాబట్టి పెట్టాలి. కానీ చివరికి ఏమవుతుంది అంటే 2013-14 బడ్జెట్ను చూస్తే మనకి ఏమీ ఏంటంటే అర్థం కాదు. కానీ కొన్ని సంవత్సరాల బడ్జెట్ కనుక తీసుకుంటే ఆ బడ్జెట్ కేటాయింపులు ఏ శాఖకు ఏ రీజన్కు ఏ డిస్ట్రిక్ట్కి ఏంటంటే ఎంత ఉంది, తర్వాత ఖర్చు అయింది ఎంత, అది కనుక తీస్తే మనకు అప్పుడు రియల్ ఫిగర్స్ ఏంటంటే ఒక వాస్తవమైనటువంటి సంఖ్య మనకు దొరుకుతుంది అన్నమాట. ఆ స్టడీ ఏంటంటే లేకుండా జస్ట్ ఏంటంటే ఒక సంవత్సరం 2012-13 ఏంటంటే చూస్తే మనకు అది ఏం చెప్పదు మనకి. కాకపోతే ఏంటంటే అన్యాయం, ఈ అన్యాయం అనేది దాని గురించి ఇప్పటికీ ఏంటంటే అనేక సార్లు అనేక పుస్తకాలు అనేక చర్చల్లో జరిగింది ఏంటంటే ఈవెన్ చాలా కట్టర్ అంటే సపరేషన్ క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా కొన్ని జరిగిన ఏంటంటే వాస్తవాలని జరిగిన అన్యాయాలని ఏంటంటే ఒప్పుకొని మాట్లాడుతున్నారు. అవును ఇక్కడ జరిగింది, ఇది ఇట్లా జరిగింది, ఇది కరెక్టే. రీజనల్ ఏంటంటే కమిటీస్ ఇప్పటిదాకా ఏంటంటే చెప్పారు, అదంతా ఏమైంది, పెద్ద మనుషులు ఒప్పుంది ఇస్తూ ఎన్ని ఉన్నాయి, అదంతా ఏం జరిగింది, ఇవన్నీ ఏంటంటే అనేక సార్లు ఏంటంటే చెప్పిన విషయాలు. రకాల ప్రభాకర్ కూడా ఆయన ఏమన్నాడంటే మొన్న ఒక దాంట్లో మేము ఏంటంటే చాలా అవకాశం ఇచ్చాం, చాలా ఇన్ని రోజులు ఏంటంటే చూసాం, అదేదో చాలా గమ్మత్తుగా ఏంటంటే చెప్పాడు ఆయన.
కానీ ఇంతవరకు ఎవరు దీని గురించి మాట్లాడలేదు కాబట్టి ఏంటంటే నేను ఇవాళ మళ్ళీ ఏంటంటే నేనే చెప్తున్నానో నేనే మాట్లాడుతున్నాను అని చెప్పాను అంతకు ముందే చాలాసార్లు ఇదే వేదిక మీద చర్చ జరిగింది అంతకుముందు ఆ విషయాల మీద ఏంటంటే చాలాసార్లు క్లారిఫికేషన్ ఏంటంటే ఇవ్వటాలు కూడా జరిగింది ఇంతకుముందు ఇక్కడే కాదు ఈ చర్చలోనే కాదు ఈ సమావేశంలోనే కాదు ఇతరత్ర కూడా చాలాసార్లు చాలామంది ఏంటంటే ఆ విషయాల గురించి ప్రస్తావించడం ఏంటంటే జరిగింది కానీ తను పాపం ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు ఈ విషయాల గురించి అని చెప్పాడు అది చాలా అన్యాయమైన మాట అనమాట ఉన్న ఒక వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం అనేది ఇది ఏ రకమైనటువంటి తెలివో ఏంటంటే అర్థం కాదు ఇంత ఉండకూడదు ఎప్పుడు ఒక నిజాయితీ గల పౌరుడు ఏంటంటే ఎప్పుడు ఈ రకంగా ఏంటంటే ఉండకూడదు తర్వాత మన సోదరి నేను మొదటిసారి తను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేనున్న ఆ సమావేశంలో తను వచ్చింది చాలా డైర్గా ఏంటంటే ఇంతమందిలో ఏదో తెలంగాణ గురించి తెలంగాణ వాళ్ళంతా చర్చిస్తున్నప్పుడు తను ఒకటిగా ఆడకూతురు ఏంటంటే వచ్చింది కొన్ని ప్రశ్నలు ఏంటంటే అడుగుతుంటే నేను చాలా ఆనందించాను ఇవి చాలా ఏంటంటే బాగుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఏంటంటే ఉండాలి రావాలి ప్రశ్నించాలి తెలుసుకోవాలి ఆమె వచ్చింది కాబట్టి ఏంటంటే నాకు చాలా గౌరవం ఏంటంటే పెరిగింది తన మీద కానీ ఇవాళ మళ్ళీ చూసి ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఏమంటే తను అడిగే తీరు తను రెస్పాండ్ అవుతున్న తీరు అంటే మళ్ళీ తను అడిగినప్పుడు చెబుతున్నా చెప్పిన దానికి మళ్ళీ రెస్పాండ్ అవుతున్న తీరు ఏమిటంటే తను న్యూట్రల్గా తెలుసుకోవాలి అన్న పద్ధతి నాకు ఉన్నట్టుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు ఆమె ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉండగలరు ఆ అభిప్రాయాన్ని ఏంటంటే తను ఎవరైనా కూడా నిజంగా ఒక జెన్యున్గా ఏంటంటే నేర్చుకోవాలని తెలుసుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా ఏంటంటే ఓపెన్ మైండెడ్ తోటి ఉండాలి అందులో వాస్తవం ఏంటంటే వినడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఏంటంటే ఉండాలి తర్వాత ఏంటంటే తన అభిప్రాయం అప్పటికి కూడా తను కన్విన్స్ ఏంటంటే కాకపోతే తను మళ్ళీ తన అభిప్రాయం ఏంటంటే ఏ ఫోరంలోనైనా ఎక్కడైనా సరే తను చెప్పుకోవచ్చు అట్లా కాకుండా ఏంటంటే తను ఆవేశపడుతుంది చాలా కోపంగా మాట్లాడుతున్నది తర్వాత మీకు అన్యాయమే జరగలేదు అని చెప్పంటుంది మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అన్యాయం జరగలేదు అని అంటుంటాను అంటే తన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాకపోతే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడం ట్రై చేస్తే ఏంటంటే ఆమె ఒక ఒపీనియన్ తోటి ఉన్నది తన ఒపీనియన్ మార్చుకోదలుచుకోలేదు తను చెప్పడానికి వచ్చింది కానీ వినడానికి ఏంటంటే రాలేదు తను సో అది చాలా స్పష్టంగా ఏంటంటే తన మాటలో తన చూపులో తన మొత్తం ఏంటంటే ప్రజెంటేషన్తో తన అప్రోచ్లో ఏంటంటే కనిపిస్తుంది అందుకని నేను ఇంతకుముందే అన్నాను అంటే జవాబు చెప్తే ఉపయోగం ఏమిటి జవాబు చెప్తూనే ఉన్నది పోయిన సమాజంలో కూడా ఈ జవాబు ఏంటంటే వచ్చినాయి అయినా కూడా ఏంటంటే వేణు అన్నంటే ఏంటంటే తన బ్లాక్లో ఏదో రాసుకుందనేది ఇది ఏం జరగలేదని అక్కడ ఉంది కదా అది ఏంటంటే దాని రికార్డ్ అవుతూనే ఉంది ఆ రికార్డులో ఏంటంటే నిజంగా జవాబు చెప్పారో లేదో చర్చ జరిగిందో లేదో ఏంటంటే అక్కడ ఉన్నది దాన్ని మనం మాట్లాడుకోవడం కదా అది ఓపెన్ చేస్తుంటే ఏంటంటే దాంట్లోనే ఉంది కానీ మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు ఎందుకంత కోపం ఏంటంటే మీకు వస్తుంది అప్పుడు ఇట్లా జరిగినప్పుడు ఏమిటి అంటే మీ నిజంగా కూడా ఏంటంటే తెలుసుకోవాలి ఎప్పుడైనా తెలుసుకోవాలని వచ్చినప్పుడు మీరు ఒక ఏంటంటే ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్ మీకు ఏ ప్రాంతం వల్లనే కావచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా హైదరాబాద్ ఏంటంటే నిజాం సర్కార్ నుంచి కూడా అందరినీ వెల్కమ్ చేసుకునే వచ్చింది మీరేంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మేము మిమ్మల్ని ఏంటంటే మేము ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఏంటంటే తెలంగాణ వాళ్ళందరూ మిమ్మల్ని తెలంగాణ వాళ్ళే అని అనుకుంటారు కానీ ఏంటంటే మీరేం చేస్తున్నారంటే మేము తెలంగాణ వాళ్ళు కాదు అని చెప్పి ఏంటంటే అంటున్నారు అది దౌర్భాగ్యం ఏంటంటే అసలు విషయం ఏంటంటే అది వీళ్ళేమో మా వాళ్ళే అనుకుంటున్నారు మీరేమో మేము కాదు అని చెప్పి ఏంటంటే మేము చెప్తున్నాను మీ ప్రతి దాంట్లో వ్యక్తీకరిస్తున్నారు ఇంత వ్యక్తీకరించినప్పుడు మీకు ఎందుకు మీకు సమాధానం చెప్పి ఉండిపోయావు చాలా ఉన్నాయి ఏంటంటే లిటరేచర్ బోర్డ్ అంతా ఉంది కొన్ని వందల పుస్తకాలు ఏంటంటే తెలంగాణ మీద వచ్చినాయి మీరు దాని కనుక డేటా సోర్స్లోకి ఏంటంటే వెళ్ళి మీరు ఈ పుస్తకంలో రాసింది పచ్చి అబద్ధం అని చెప్పి రాయండి మీరు పచ్చి అబద్ధం అని చెప్పి రండి లేదా మీరు ఏంటంటే ఒక టాపిక్ ఏంటంటే తీసుకొని ఏదో ఒక ఇష్యూ మీరు ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ కానివ్వండి తర్వాత ఇరిగేషన్ కానివ్వండి ఏదైనా తీసుకోండి ఒకటి తీసుకొని నేను ఛాలెంజ్ ఏంటంటే చేస్తున్నానండి ఎవరన్నా ఏంటంటే వచ్చి దీనికి సమాధానం చెప్తారా మీరు రాసిందంటే అంత తప్పని నేను ప్రూవ్ చేస్తాను అది చెప్పి కనుక మీరు రెడీ అయితే ఎవరైనా వస్తారు అప్పుడు కూడా ఏంటంటే ఎవరో ఒకరు ఏంటంటే చెప్తారు మీరు చాలా పొరపాటు ఏంటంటే చెప్తారు నేను చెప్తున్నాను మీరు నేను చెప్తున్నాను అది కాదు మీరు చాలా ఏంటంటే మీరు చాలా ఒక మాట అనక తప్పట్లేదు మీరు చాలా ఇమెచ్యూర్గా ఏంటంటే ఉన్నారు మీరు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు డేటా గురించి మాట్లాడుతున్నారు కానీ చాలా ఇమెచ్యూర్గా ఉన్నారు ఫస్ట్ ఏంటంటే మీరు ఇట్లాంటి సమావేశంలో ఇట్లాంటి విషయాలు ఏంటంటే మాట్లాడేటప్పుడు మీరు ఏంటంటే కొన్ని పాటించాలి మీరు అది పాటించట్లేదు అది పాటించాలి కాబట్టి మర్యాదను పాటించాలి మీకు స్వేచ్ఛ ఉంది మీరేంటంటే ఈ డేటా ఏదైతే ఇస్తున్నారో ఏ విషయం అయితే ప్రస్తావిస్తున్నారో దాన్ని కండెమ్ చేయడానికి దాన్ని డిస్ప్రూవ్ ఏంటంటే చేయడానికి మీకు హక్కు ఉంది
కాని నేను డిస్ప్రూవ్ చేయటం అట్లాంటి ఏం పట్టుకోకుండా ఏదో పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చినట్టుగా ఇక్కడ ఏంటంటే పంచాయతీ పెట్టుకుంటున్నారు. మీరు పంచాయతీ పెట్టుకోవడానికి వస్తే మేము పంచాయతీ పెట్టుకోవడం మీద ఇంతమంది ఇక్కడ ఉన్నారు. మీరు ఒక్కరు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని? మేము అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, జవాబు చుట్టూనే ఉన్నారు కదా. ఆయన ఎక్కడి నుంచో ఏంటంటే చరిత్రలో నుంచి చెప్తున్నారు, చరిత్ర ఎక్కడి నుంచో విషయాలు ఏంటంటే చెప్తున్నారు. అయినా ఏంటంటే మీరు మీకు అన్యాయం జరగలేదు తెలుసుకోవాలని ఉందా? అసలు తెలుసుకుంటే మాట్లాడాలని ఉందా? ఎంతసేపటికి ఏంటంటే మీరు మాట్లాడేదే వినమంటున్నారు కానీ మీకు జరగలేదు అంటే అవును జరగలేదమ్మా అని చెప్పి అనుకుంటే మీరు సంతోషిస్తారా? అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అన్యాయం జరగలేదని ఇప్పుడు ఈ సభాముఖంగా మీకు చెప్పాలనా? అంటే ఏళ్ళ కొద్దిగా ఏంటంటే నడుస్తున్న చరిత్ర ఇది. ఈ చరిత్రలో పుంకాలు పుంకాలుగా ఏంటంటే మీకు లిటరేచర్ ఏంటంటే పుస్తకాలు వచ్చినాయి, వ్యాసాలు ఏంటంటే వచ్చినాయి. ఒకసారి చదవండి, మీరు చదవండి, వాటిని క్రిటిసైజ్ చేయండి, మీరు డిస్ప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ చేయండి. కానీ పంచాయతీ పెట్టుకోవడానికి ఏంటంటే వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా యువర్ వేస్టింగ్ ఏంటంటే ది టైం ఆఫ్ ది పీపుల్ హియర్. ఎంతసేపు చెప్పినా మీకు అన్యాయం జరగలేదు. వాట్ ఇస్ దిస్? తెలంగాణ గురించి మాట్లాడుతున్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళే అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. చాలాసార్లు ఏంటంటే ఛానల్స్లో డిస్కస్ చేస్తున్నప్పుడు వింటున్నాం, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. బట్ మీకేంటి ప్రాబ్లం? ఒప్పదలుచుకోక ఒప్పుకోండి. మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీకు ఎందుకు ఈ సమస్య? ఈ శ్రమ ఎందుకు? మీకు ఎందుకు తిరుగుతున్నారు ఇట్లా ఏంటంటే సమాచారం అట్లా? ఎందుకు ఆ కంకణం కంకణం కట్టుకున్నారు? చెప్పండి, ఎందుకు ఆ కంకణం కట్టుకున్నారు? మీకు ఏమొస్తుంది దీనివల్ల? మీరు వచ్చి ఏంటంటే ఇట్లా మాట్లాడటం వల్ల మీకు ఏమొస్తుంది? మీకు కాదు, మీరు మా నిజంగా కూడా మీ నేను ఐ అప్రిషియేట్ ఏంటంటే మీ సిన్సియారిటీని ఐ అప్రిషియేట్. మీరు ఎవరు రాసేయడానికి? అది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? అసలు నువ్వేమిటి? నేను నీకు రాసేయటం ఏమిటి? ఎవరు నీకు ఎందుకు రాసేయాలి? రాసే అక్కడ ఉన్నాయి, అక్కడ ఫోన్లు ఏంటంటే రాతలు ఏంటంటే ఉన్నాయి. నీకు ఇష్టమైతే తెలుసుకోండి, లేకపోతే లేదు. వై ఏంటంటే హౌ కెన్ యూ డిమాండ్? ఏంటంటే ఎవరు డిమాండ్ చేస్తున్నారు మాకు రాసేయమని? ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అమ్మా. ఇది పద్ధతి కాదు, నువ్వు కొంచెం నేర్చు. పద్ధతి కాదు, పద్ధతి పద్ధతే. నేను మాట్లాడేది పద్ధతి. నీకు ఎక్కడ ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి మాట్లాడతా. ఇది పద్ధతి కాదు, మీరు మాట్లాడేది పద్ధతి కాదని ఐ ఇంప్రూవ్మెంట్. మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. అమ్మా తెలుసుకోవాలంటే ఉందమ్మా.